కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో మక్కల్ నిధి మయ్యం వ్యవస్థాపకుడు దిగ్గజ నటుడు లోక నాయకుడు కమల్ హాసన్ దేశ రాజకీయాల గురించి ముచ్చటించిన అంశాలపై నేడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. భారత్ జోడో యాత్రలో పాల్గొన్న కొన్ని రోజుల తర్వాత రాహుల్ గాంధీతో కమల్ హాసన్ భేటీ అయ్యి తన అభిప్రాయాలను ఇష్టాగోష్ఠిగా పంచుకున్నారు. వీరిద్దరూ కలిసి మాట్లాడుకున్న వీడియోను రాహుల్ యూట్యూబ్ లో అప్లోడ్ చేశారు. రాహుల్ తో కమల్ ఏమన్నారంటే దేశంలో నేటి పరిస్థితులపై తన ఆవేదన ఆలోచనలకు గొంతునివ్వడం ఒక భారతీయుడిగా తన బాధ్యతగా అనిపించిందని భారత జోడో యాత్రలో పాల్గొని ప్రసంగించడానికి ఇదే కారణమని వెల్లడించారు. ఇటీవలే వీరిద్దరూ కలిసి భారత జోడో యాత్రలో పాల్గొన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇద్దరూ కలిసి దేశ రాజకీయాలపై చర్చించారు. చైనాతో సరిహద్దు వివాదం, వ్యవసాయంలో సమస్యలు, ఇలా ఎన్నో అంశాలపై ఇద్దరూ తమ అభిప్రాయాలు పంచుకున్నారు. భారత జోడో యాత్రకు మద్దతు తెలిపినందుకు కమల్ హాసన్ కు రాహుల్ థ్యాంక్స్ చెప్పారు. ఆ తర్వాత కమల్ బీజేపీపై విరుచుకుపడ్డారు. దేశ రాజకీయాల్లో ఇవాళ ఏం జరుగుతోందో మాట్లాడాల్సిన సమయం వచ్చిందని, చెమట రక్తం ధారపోసి మరీ ఇన్ని వేల కిలోమీటర్లు మీరు పాదయాత్ర చేశారని రాహుల్ను ప్రశంసించారు. మహాత్మా గాంధీ గురించి కూడా కమల్ ప్రస్తావించారు. తన తండ్రి కాంగ్రెస్ వాది అని, తను టీనేజ్ లో ఉన్నప్పుడు గాంధీజీని తప్పుగా అర్థం చేసుకున్నానని, తన 24-25 ఏళ్ల వయసులో ఆయన్ను సరిగ్గా అర్థం చేసుకున్నానని, అందుకే హే రామ్ సినిమా తీసి తద్వారా ఆయనకు సారీ చెప్పానని కమల్ అన్నారు. ఆ తర్వాత రాహుల్ గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ విద్వేషం కారణంగా మన కళ్ళు మూసుకుపోతాయని, అబద్ధాలు వస్తాయని అన్నారు. ఇక తమిళ భాష గొప్పదనం గురించి మాట్లాడారు కమల్. కేంద్రం పదే పదే హిందీని జాతీయ భాషగా చేస్తానంటూ సంకేతాలు ఇస్తున్న నేపథ్యంలో మోదీ సర్కారుకు చురుకలందించారు. అందరూలాగే తాము తమ మాతృభాషను గౌరవిస్తున్నారని, గర్విస్తున్నామని, మతం దేవుడు లాంటి విశ్వాసాలు లేని వాళ్లు కూడా తమిళ భాషను గౌరవిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ కమల్ హాసన్ కు ఓ గిఫ్ట్ ఇచ్చారు. పులి నీళ్లు తాగుతున్న ఫోటో ఫ్రేమ్ ను బహుకరించారు.